తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి కార్యక్రమం తప్పితే, లేదా వారు మజా చేసుకోవడం తప్పితే, ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం గాలికి వదిలేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి తప్పుడు వార్తల్ని సోషల్ మీడియాలో డిజైన్ చేసి వదలటం, వాళ్ళ జీతగాళ్లతోనే దాన్ని సర్క్యులేట్ చేయించటం, అలాగే వాళ్ళ జీతగాళ్లతో రకరకాలుగా మళ్ళీ కొత్త కొత్త పోస్టులు పెట్టించడం, ఎవడెవడో కొల్లి సెన్సార్ అంట ఒకడు, ఎవడో ఎనలిస్ట్ అంట వీడొకడు, ఇంకొకడు M36 న్యూస్ అంట వీడు, వీడొకడు ఈడెవడో గుల్టేగాడంట, ఈ గుల్టేగాడు ఈడొకడు, మూవీస్ ఫర్ యూ అఫీషియల్ అంటే ఈడొకడు, ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో తప్పుడు వార్తల్ని ప్రచారం చేయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మే కార్యక్రమం. ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీసులో 5 ఏళ్లలో 3,62,56,700 రూపాయలు ఎగ్ బఫులు తినేశారు, ఎగ్ బఫులతో బిల్లు అని ఎక్కడ ఎవడో కింద ఏం పెట్టడో, ఈడెవడో కూడా కొన్ని పెట్టాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏ డిపార్ట్మెంట్ చూస్తుంది, జిఏడి డిపార్ట్మెంట్ చూస్తుంది, అక్కడ ఉన్నటువంటి బాగోగులన్నీ కూడా. మరి వాళ్ళు జిఏడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా, కింద చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి, లేకపోతే జిఏడి రాసుకోవాలి కదా. 3,62,00,000 రూపాయలతో అని ఈ ఈడెవడో పెడతాడు వీళ్ళకి, అంటే కింద తెలుగుదేశం పార్టీని దమ్ము లేదు, జిఏడి డిపార్ట్మెంట్ పేరు రాసుకునే దమ్ము కూడా వీళ్ళకి లేదు, ఈడెవడో పెడతాడు. 18,00,000 పప్పులు తిన్నారు రోజుకి, 933 పప్పులు తిన్నారు టోటల్గా, 5 ఏళ్లలో 18,00,000 పప్పులు తిన్నారంట. నేను తెలుగుదేశం పార్టీని, దాని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎవరైతే జిఏడి శాఖకి మంత్రిగా ఉన్నటువంటి ఆ మంత్రిత్వ శాఖను చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా, మీ జీతగాళ్ళతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసే బదులు చేస్తేంటే చేసే కంటే కూడా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా, ఆ శాఖ మంత్రి కూడా మీరే కాబట్టి, ఎస్ మీ దగ్గర ఇదే నిజమైతే రండి బయట పెట్టండి, మీ పొద్దుల మీ దగ్గర ఉంటాయి కదా, 3,00,00,000 రూపాయలతో పప్పులు తిన్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి సీఎం పేజీలో 5 ఏళ్లలో 3,00,00,000 రూపాయలు పప్పులు తిన్నారని మీరు బయట పెట్టండి, ఎగ్ పప్పులు తిన్నారు, మీలో నిజాయితీ ఉంటే, మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా చిత్తశుద్ధితో కూడినటువంటి నీతివంతమైన రాజకీయాలు మీరు చేస్తుంటే, ఈ తప్పుడు వార్తలు కాదు, మీరు జిఐడి మంత్రి హోదాలో ఒక్క ఆధారం అన్నా, మేము 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గారిలో తిరిగాం, పఫ్ అనేది మేము ఎప్పుడు చూడాల, స్నాక్స్ అంటే ఏమన్నా మిక్చరో లేదా అయ్యి పెడతారు, స్వీట్ పెడతారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, ఎగ్ పఫ్లు అంట చెప్పేదానికి అని అర్థం ఉండాలి కదా. ఇదన్న మీ ప్రభుత్వమా, మీ చుట్టాలకి చిత్తూరులో ఏమైనా నాయుడు గాడి గాడికి ఎవడో నాయుడు అనే ఒక అతనికి ఎలికల పడతాకి అనంతపురం జిల్లాను వైజాగ్ అనంతపురం హాస్పిటల్లో వైజాగ్ హాస్పిటల్లో ఎలక్క 3,000 దేనికి బొద్దింకలకి 1,000 రూపాయలు ఇట్లాంటివన్నీ ఇచ్చి 8 కోట్ల రూపాయలు బిల్లు ఇచ్చారు కదా మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో బొద్దింకల్ని ఎలికల్ని పట్టుకున్నందుకు 8,40,00,000 రూపాయలు బిల్లు ఇచ్చినటువంటి బతుకు మంది, అవన్నీ వదిలేసి ఇట్లాంటి తప్పుడు వార్తలు రాయటం, ప్రచారం చేయటం. నిజంగా మీకు లోకేష్ నాయుడు గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను, వీటి మీద పెట్టే దృష్టి మీరు, ఇట్లాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసేటటువంటి దాని మీద పెట్టే దృష్టి మీరు, మీ ప్రభుత్వం, మీ పార్టీ. లోకేష్ నాయుడు గారు ఎన్నికల ముందు టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటా అని చెప్పి పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చారు మీరు యువకాలంలో, టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటానని చెప్పని రాయలసీమలో ఇవాళ టమాటా రైతులు అలవలక్షణ అని ఏడుస్తున్నారు, లారీలు లారీలు టమాటాలు రోడ్ల మీద పోస్తున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు లోకేష్ నాయుడు గారు యువకాలంలో, టమాటా రైతుల్ని దత్తత తీసుకుంటాను, మీరు ఎన్ని టమాటాలు పండించినా ప్రతి టమాటాకి గిట్టుబాటు ధరించి కొంటది మన ప్రభుత్వం అన్నారు. మన ప్రభుత్వం వచ్చి 3 నెలలు
వంద రోజులు దగ్గర పడుతుంది సినిమా బొమ్మ. టమాటా రైతులు మాత్రం అలవలక్షణాన్ని ఏడుస్తూ రోడ్డెక్కి మార్కెట్ రైతు బజారుల్లో మార్కెట్ యార్డుల్లో ధర్నాలు చేస్తున్నారు. రోడ్ల మీద లారీలు లారీలు టమాటాలు గిట్టుబాటు ధర లేదని చెప్పని పారబోస్తున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి, జనాలకు హామీలు ఇచ్చారు దాని మీద దృష్టి పెట్టండి.